por positivo de ustedes, hermanos. Harishanna yara Kamalapur digangane bullet digini Rajender Kundalo idi vastavam ee josh chustu unte Rajender anukuntunnadu naaku Kamalapur la baaga majority vastundani kaani yara Harishanna digi bullet dinchite niyoja vargamla Hyderabad Kamalapur la highest majority గెలుస్తుందికి రావద్దు నేను చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వాస్తవంగా చెప్తా ఉన్నా ఈ కమలాపూర్ లో ఏ ఒక్కరికి కూడా ఈటల రాజేందర్ గారు ఎన్నడూ కూడా ఒక సాయం చేయలేదు. ఎన్నడన్నా ఎవరైనా ఆపది పడి పోలీస్ స్టేషన్ కి పడుందన్నా అని పోతే అయ్యో ఎస్ఐ గారు నువ్వు తప్పు చేసింది కదమ్మయ్యా, నేనేం అనుభవించాలి, నేనేం చెప్పాలి, నేను చెప్పలేను, తప్పు చేసింది కాబట్టి అనుభవించాను అన్నాడు. కానీ ఎందుకని దామోదర్ రెడ్డి గారు పేరు చెప్పినప్పుడు మా దామోదర్ రెడ్డి అని ఛాతీ నిలబెట్టుకొని పోయే రోజులుండే తప్పకుండా మీకు చెప్తా ఉన్నా. ఎట్లయితే దామోదర్ రెడ్డి మా దామోదర్ రెడ్డి అని చెప్పింది ఛాతీ నిలబెట్టుకొని పోయే రోజులుండే స్టేషన్ కు రేపు గెల్లు సీను గాని కౌశిక్ రెడ్డి గాని పేరు చెప్పిన ఛాతీ నిలబెట్టుకొని పోయేటట్టు మీ గౌరవాన్ని మేము కాపాడుతాం. ఇవాళ కమలాపూర్ మండలంలో ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు. ఇవాళ 7.5 సంవత్సరాల నుంచి ఈటల రాజేందర్ గారే కదా మంత్రి, ఎందుకు ఏ ఊర్లో కూడా కనీసము రోడ్లు సీసీ రోడ్లు అయ్యలేదు, ఎందుకు డ్రైనేజీలు కట్టలేదు? ఇవాళ ఊర్లు ఇవాళ ఇక్కడ కాకుండా ఇవాళ జమ్మికుంట హౌసింగ్ బోర్డు లో ఒక మోరీ కట్టకపోతే ఇవాళ ఊర్లు మునిగిపోయినాయి. అంత దారుణమైన పరిస్థితి ఇవాళ ఈటల రాజేందర్ గారిది. ఇవాళ నేను ఒక్కటే అడుగుతున్నా, మీ అందరికీ గుర్తుండొచ్చు, ఇవాళ ఎనుకట డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేయడానికి అక్కడ కట్టేయకపోతే 2017 ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఇక్కడ చౌరస్తాల డబుల్ బెడ్రూమ్ ల దగ్గర పోయి బొక్కలు తీసిన కాడ బొక్క లోపల కూడా కూర్చొని రాజేందర్ అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేవు కట్టు అని చెప్పినామా చెప్పలేదా? కానీ పట్టించుకోలే. ఇవాళ హరీష్ అన్న సిద్దిపేట 4000 ఇల్లు కట్టిండు, పక్కన తుమ్మల నాగేశ్వరరావు గారు 4000 ఇల్లు కట్టిండు, మన పక్కనున్న పరకాల కాన్స్టిట్యున్సీలో 1200 ఇల్లు ధర్మన్న కట్టిండు, చెండూరు కాన్స్టిట్యున్సీలో సుమనన్న కట్టిండు, ఉన్న మంత్రులందరూ కూడా ఎక్కడ కూడా కట్టిండు. కానీ ఇక్కడ మాత్రం ఈటల రాజేందర్ గారు ఒక్కడి కూడా కట్టలే. కానీ తను మాత్రం 100 కోట్లు పెట్టి 5 ఎకరాలలో ఒక గడి కట్టుకున్నాడు. ఇది వాస్తవమా కాదా ఒకసారి గుండె మీద చేసి చెప్పండి. ఎందుకు ఏ ఒక్క పేదవాడు నీకు గుర్తు రాలేదన్నా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. చాలా బాధ అనిపిస్తా ఉంటది ఒక్కసారి ఆలోచిస్తుంటే. పేదోళ్ళు ఉమ్మరు కూడా ఇల్లు లేకపోతే బాధ అనిపిస్తా ఉంది. ఇవాళ హరీష్ అన్నని తిడతా ఉన్నావు, హరీష్ అన్న వస్తే తిడతా ఉన్నావు, ఎందుకు తిడుతున్నావు రాజేందర్ అన్న? మా హరీష్ అన్న తప్పు చేస్తుంది ఏముంది? మా హరీష్ అన్న రోడ్డు లేదు అంటే రోడ్డు ఇస్తున్నాడు, డ్రైనేజ్ లేదంటే డ్రైనేజ్ ఇస్తుండు, ఇల్లు లేదు అంటే ఇల్లు ఇస్తుండు. ఇది హరీష్ అన్న చేస్తున్న పని, ఇదేమన్నా తప్పా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ ఇదే జోష్, ఇదే కథ, ఇదే విధంగా ఉండాలి. నేను మొన్న హరీష్ అన్న అడుగుతా ఉండేనాను, మొన్న హరీష్ అన్న అడుగుతా ఉంటే ఏ మండలం ఎట్లున్నది, కమలాపూర్ పరిస్థితి ఏంటి కౌశిక్ అని నన్ను అడిగితే హరీష్ అన్నకి కేసీఆర్ సార్కి నేను ఒకటే చెప్పిన, కమలాపూర్ గడ్డ టిఆర్ఎస్ పార్టీ అడ్డ మళ్ళా కూడా ఖచ్చితంగా హరీష్ అన్న అందరికంటే ఎక్కువ మెజారిటీ ఈ కమలాపూర్ నుంచే వస్తుందని చెప్పి నేను మాట చెప్పిన. ఇది మాట ఇస్తున్నారా? ఇస్తున్నారంటే ఒక్కసారి గట్టిగా సపోర్ట్ కొట్టి ఆమోదించండి. అన్ని మండలాల కంటే ఇదే జోష్ ఉంచుకొని అన్న మీకు కాన్ఫిడెన్స్ వచ్చిందా ఇప్పుడు కమలాపూర్ ఉన్న జోష్ కి? ఇట్లా అనుకుంటుంది చాలా మంది, ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా, పోస్ట్ పోన్ చేస్తామని ఎలక్షన్ కమిషన్ దయా. ఇప్పుడున్న మా జోష్ కి జల్దీ ఎలక్షన్ పెడితే ఎప్పుడు గెలుస్తాము, ఎప్పుడు శుద్ధి చూస్తా ఉన్నాం. ఎప్పుడు జల్దీ ఎలక్షన్ పెడితే ఇప్పుడు గెలు సీను కాదు గెలుపు సీన్ అయిపోయినా, ఎంత మెజారిటీ అని కాదు, ఎవరు ఎంత ఓట్లు వస్తే గెలుస్తామని కాదు, ఎంత మెజారిటీ వస్తే ఒక అవకాశం
నాకు ఎమ్మెల్సీ పదవిగా గెలుసిన అన్నకి ఎమ్మెల్యేగా ఒక్కసారి ఇక్కడ ఉన్న కమలాపూర్ మండల ప్రజలు ఒక్క అవకాశం ఇవ్వండి. ఒకటే ఒక్క అవకాశం కోరుతున్నాం, మీ అభివృద్ధి చేయడానికి, మీకోసం సేవ చేయడానికి కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ అన్న సూచనలతోని మీకు ఈ కమలాపూర్ మండలంలో మేము అభివృద్ధి చేస్తామని మీకు మాటిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ. ఒకసారి చేతులు జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ రావు గారి నాయకత్వం, హరీష్ రావు గారి నాయకత్వం. కార్ గుర్తుకెళ్ళే